క్షితియందు ఎరకు మోసపోతిని క్షమలేఖయిలలో మృతినైతిని క్షితియందు ఎరకు మోసపోతిని క్షమలే కైలలో మృతమైతిని వెలదాతవై జీవదాతవై స్థితి మార్చిన నీకు వందనం వెలదాతవై జీవదాత వై స్థితి మార్చిన నీకు వందనం త్రిత్వైకమా సకలేశ్వర పూజుండవు శ్రేయస్కరా త్రిత్వైకమా సకలేశ్వర పూజుండవు శ్రేయస్కరా ధ్యానించిదా హృదివాంఛతో గలమెత్తిదా మృతు భాషతో ధ్యానించిదా హృదివాంఛతో గలమెత్తిదా మృతు భాషతో నాసుతుడా సర్వసుతుడా జనక సర్వే జనక త్రిత్వైకమా సకలేశ్వర పూజుండవు శ్రేయస్కర త్రిత్వైకమా సకలేశ్వర పూజుండవు శ్రేయస్కర ధ్యానించిదా గలమెత్తిదా మృతు భాషతో ధ్యానించిదా హృదివాచ్యతో గలమెత్తిదా మృతు భాషతో నాసుతుడా సర్వేసుతుడా నా జనక సర్వే జనక everybody together let's worship the Lord amen amen come on amen 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 సువార్త 28వ అధ్యాయం ఒకసారి 18వ వచనం చదువుదాం.
పద్దెనిమిదో వచనం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడింది, నాకు సర్వాధికారం ఇవ్వబడింది అని, మీ నాకు ఇవ్వబడ్డది నాకు ఇచ్చింది మీకు ఇస్తున్నానని ఎక్కడా లేదు. ఆయన ఏమన్నాడంటే దేర్ఫోర్ గో అన్నాడు. ఆల్ అథారిటీ ఇన్ హెవెన్ అండ్ ఆన్ ఎర్త్ హస్ గివెన్ అన్ టు మీ, దేర్ఫోర్ గో అండ్ మేక్ డిసైపుల్స్. సో శక్తి నీ దగ్గర లేదు, శక్తి యేసు ప్రభు దగ్గర ఉన్నది, నమ్మి వెళ్ళమంటున్నాడు. వీఆర్ నాట్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ దట్ పవర్, వీఆర్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ జాగ్రత్త. సో ఇంకో మాట ఏంటంటే, మనం ఏ సమయంలో ఉన్నామంటే విశ్వాసం అనే ఒక సమయంలో ఉన్నాం. ఐఎమ్ మేకింగ్ యూ పవర్ఫుల్, ఐఎమ్ మేకింగ్ యూ యూస్ఫుల్, ఐఎమ్ మేకింగ్ యూ ఎలివేటెడ్. లేవనెత్తబడతారు నేను చెప్పే మాటలు. సో వీఆర్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసం అనే ఒక పీరియడ్లో మనం ఉన్నాం. ఏంటి ఆ విశ్వాసం? ఏంటి అంటే విశ్వాసం అనేది ఒక సమాచారం. ఏంటి ఆ సమాచారం అంటే ఇట్ కమ్స్ ఓన్లీ బై బిలీవింగ్ వన్ థింగ్. జాగ్రత్త గమనించండి, అసలైన విశ్వాసం ఒక విషయాన్ని నమ్మినప్పుడే వస్తుంది, వేరే విషయం కాదు. ఒకే ఒక విషయం. ఏం పాస్టర్ గారు ఒక విషయం త్వరగా చెప్పండి పాస్టర్ గారు, మేము కూడా నమ్మేస్తా అంటే. సో ఈజీ, యూ నీడ్ టు బిలీవ్ దట్ జీసస్ ఫినిష్డ్ ఎవ్రీథింగ్. సో ఏ మూమెంట్ అయితే ప్రభువా నాకు కావాలి, ప్రభువా ఇది చేయి అని నువ్వు ఫ్యూచర్ టెన్స్ లో మాట్లాడతావో మొత్తానికి చెడగొట్టుకుంటున్నా, మొత్తానికి అది లెవెల్ అయిపోతుంది. ప్లీజ్ ఫర్ హెవెన్ సేక్ మీకు దండం. అలాంటి ప్రార్థన చేయొద్దు. అలాంటి ప్రార్థనలు ఇట్ లెవెల్స్ అప్. అలాంటి ప్రార్థనలు, అలాంటి అవగాహన, అలాంటి అటెంప్ట్స్, అలాంటి నువ్వు మీరు ప్రయత్నాలు చేస్తున్నారే, ప్రభువా నాకు చేయి, ప్రభువా ఇది నాకు కావాలి, ప్రభువా అలా జరి జీసస్ పట్టణంలో వచ్చేసి జీసస్ ఫినిష్డ్ ఎవ్రీథింగ్ అనండి. ఫినిష్డ్ ఎవ్రీథింగ్. సో ఇఫ్ యూ ఫినిష్ ఎవ్రీథింగ్, దాంట్లో ఏమున్నది? అందుకే గ్రీక్ లో కటాలంబానో అంటారు, స్ట్రెచ్ అవుట్ యువర్ హ్యాండ్స్ అండ్ టేక్ ఇట్. అంత అయిపోయిందండి. ఇంట్లో చికెన్ కర్రీ వండాలి, ఇలా చెప్తే కానీ మీకు అర్థమవుతుంది. ఇంట్లో చికెన్ కర్రీ వండాలి, వండక ముందు ఏమంటాం? సపోజ్ హస్బెండ్ వాంట్స్ చికెన్ కర్రీ, హీ గోస్ టు హిస్ వైఫ్ అండ్ సే ప్లీజ్ మేక్ చికెన్ కర్రీ, ప్లీజ్ మేక్ చికెన్ కర్రీ. సో వైఫ్ ఏం చేస్తుంది? చికెన్ కర్రీ చేసేసి స్టవ్ మీద పెట్టేది, నైస్ మంచి స్మెల్ వస్తుంది, అంతా అయిపోయింది, వేడివేడిగా ఉంది. అప్పుడు కూడా వచ్చి ఈ భర్త చికెన్ కర్రీ చేసి చూసి, చేసిన కర్రీని చూసి మళ్ళీ వైఫ్ దగ్గరికి వెళ్ళి ప్లీజ్ మేక్ చికెన్ కర్రీ అన్నాడు అనుకోండి, అరే బాబా తుజ్కో కుచ్ హువా హే. తీసుకెళ్ళాలి నువ్వు మ్యూజియం పీసువి, అయిపోయింది అది. ఆల్ దట్ యూ హ్యావ్ టు డూ ఇస్ కాటా లాంబానో. అందరు చెప్పండి కాటా లాంబానో, స్ట్రెచ్ అవుట్ యువర్ హ్యాండ్ అండ్ ఈట్. అది యేసు ప్రభు. ఇప్పుడు మీకు బాగా అర్థమైంది, చికెన్ చెప్పిన తప్ప తర్వాత మీకు అర్థమైంది. సో ఇట్స్ ఆల్ ఓవర్, ఇట్స్ ఆల్ ఓవర్. చేటేంటంటే అయిపోయిందని కూడా తెలియట్లేదు క్రైస్తవులకి, ప్రాబ్లం అది. అంతకే అయిపోయింది, అయిపోయింది చికెన్ కర్రీ అయిపోయిన తర్వాత కూడా ప్లీజ్ చికెన్ కర్రీ చెయ్యి అన్నట్టున్నది నీ ప్రార్థన. ప్రభువా నన్ను స్వస్థత పరచు. ఆయన ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం ఆయన గాయల చేత మన స్వస్థత నొందితి మీ, డోంట్ యు రిమెంబర్ దాట్, డోంట్ యు రిమెంబర్ దాట్. ప్రభువా నేను నీతి జీవితాన్ని జీవించాలి, నేను నీతి జీవి, మై గాడ్. ప్రభు పైనుంచి అంటే వీడు ఎప్పుడు బాగుపడతాడు రా. ప్రభువా నేను పరిశుద్ధంగా ఉండాలి, ప్రభువా నేను నీతి, నీ నీతి మురుగుడ్లు లాంటి అని చెప్పాడు. ఇంకా ఎందుకు కావాలి అలాంటి నీతి? ఎంతమందికి మురుగుడ్లు వేసుకుని రావాలని కోరుకుంటున్నారు? అడగండి, రాత్రి నుంచి అడగండి, ప్రభువా నేను నీతి క్రియలు చేయాలి. నీ నీతి క్రియలు మురుగుడ్లు లాంటి అయి, రియల్ రైచియస్నెస్ ఈస్ కంప్లీటెడ్ బై జీసస్ క్రైస్ట్ అండ్ జీసస్ సెడ్ మై రైచియస్నెస్ ఈస్ యువర్ రైచియస్నెస్. నా నీతి నీ నీతి, నీ పాపాన్ని నేను తీసుకుని నా నీతిని నీకు ఇచ్చాను అంటున్నాడు. ఇంకా ఎంత స్పష్టంగా మాట్లాడాలండి?
ఇంకెంత స్పష్టత కావాలి. ఎంతమంది నమ్ముతారు, ఎంతమంది క్రైస్తవులుగా ఉన్నా మీరు, ఎంతమంది పాస్టర్ గారు నేను విజయుణ్ణి అంత, ఎంతమంది ఎంతమంది నేను విజయుణ్ణి, చేతులు ఎత్తండి నేను విజయ. కొంతమందికి డౌట్ వచ్చేసి ఇప్పుడు ఎత్తితే ఏంటి ప్రాబ్లం, ఎత్తపోతే ఏంటి ప్రాబ్లం, మై గాడ్ ఒక చిన్నగా నవ్వి నవ్వి వదిలేద్దామని చేతులు ఎత్తట్లేదు మీరు. ఎంతమంది పాస్టర్ గారు మేము విజయను పాస్టర్ గారు అని ఎంతమంది చేతులు. యు నెవర్ రెడ్ ద బైబల్ యునో. మై గాడ్ దేర్ ఇస్ అ వాస్ట్ డిఫరెన్స్. పైనుంచి దేవుడు ఇంకెప్పుడు అర్థం చేసుకుంటారు వీళ్ళు అని. వి ఆర్ నాట్ విక్టర్స్. మన విజయం కాదు, మనం విజయం కాదు, ప్లీజ్ అండర్స్టాండ్. అదేం పాస్టర్ గారు అంటే మీకు ఒక విషయం అర్థం అవ్వట్లేదు. విజయుడు ఎవడు అంటే యుద్ధం చేసి గెలిచినోడు విజయుడు. ఒక సమస్య మీద సమస్యని తీర్చేసి సమస్య పోయిన తర్వాత విజయుడు అవుతాడు. ఏదైనా ఒక రోగం వస్తే దాన్ని ట్రీట్ చేసేది పోయిన తర్వాత విజయుడు అవుతాడు దాని మీద. వీఆర్ నాట్ విక్టర్స్. మనం విక్టర్స్ కాదు, మనం విజయులు కాదు. మనం జాగ్రత్త గమనించండి. ఇఫ్ గాడ్ బి ఆన్ అవర్ సైడ్, ఇఫ్ గాడ్ బి విత్ అస్, దేవుడే మనతో. పరిశుద్ధుడైన పౌలు అన్నాడు, ఇఫ్ గాడ్ బి విత్ అస్, మనకు ఒక నిర్వచనం ఇస్తున్నాడు, యు ఆర్ నాట్ విక్టర్స్. హి ఇస్ సేయింగ్ వీఆర్ మోర్ దెన్ కాంకరర్స్. మన అధిక విజయులమే అంటున్నాడు ఆయన. విజయుడికి అధిక విజయుడికి తేడా ఏంటి అంటే విజయుడు పోరాడి గెలిచి విజయుడు అవుతాడు. అధిక విజయులు ఎవరు అంటే నువ్వు ఇంకా పోరాడక్కర్లా, నీ పోరాటం యేసుప్రభు పోరాడాడు, హీ కంప్లీటెడ్ ఎవ్రీథింగ్. అందుకే ఆయన ద్వారా నువ్వు అధిక విజయుడు అయిపోయావు. నౌ యు లివ్ ఇన్ పీస్, యు లివ్ ఇన్ పోస్ట్ వార్. యు డోంట్ లివ్ ఇన్ వార్, యు లివ్ ఇన్ పోస్ట్ వార్. So as you go on and on and on, you will understand we are in totally in a different period. Oka rakamaina samayamlo manam unnam.